అట్లాగే లౌకికవాదాన్ని, లౌకికవాదం 48లో నెహ్రూ అన్నాడు, తర్వాత 70లో ఇందిరాగాంధీ రాజ్యాంగంలో చేర్చింది. కానీ లౌకికవాదం అమలు కావడం లేదు. ఆ లౌకికవాదం అమలు కాకపోవడం వల్ల వచ్చే హక్కుల సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి? కొత్తగా ఇటీవల సాగుతున్న గోవధ గోరక్షణ, వీటికి ఆర్థికేతర కారణాలు, హైందవీకరణ, ఈ సందర్భంలో హక్కులను, తినే ఆహార హక్కు లేదా ఇతర హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి? వెట్టి చాకిరి, కట్టుబాటుసత్వం, వీటి సందర్భంలో చట్టం ఒకటి చెప్తున్నప్పటికీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అభివృద్ధి విస్థాపన సందర్భంలో హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి? నైపుణ్యాల అభివృద్ధి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని ప్రభుత్వం ఊదరగొడుతున్న విధానాలలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 30 కోట్ల మందికి శిక్షణలు ఇస్తామని చెప్తున్న సందర్భంలో హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి అని వేరు వేరు అంశాలు నిజానికి పత్రం మీ దగ్గర ఉంది కాబట్టి వివరంగా చదువుకోవచ్చు. చాలా వాదనలు భావవాద దృక్పథం నుంచి హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి, భౌతికవాద దృక్పథం నుంచి హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆర్ఎస్ రావు గారు నేర్పిన చట్టం నుంచి ఈ హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి అని చాలా వివరంగా చర్చించారు. అవన్నీ సమయం లేదు. ప్రధానంగా ఆయన చెప్పిన రెండు విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. ఒకటి, ఇవాళ ఉన్న భారత సమాజంలో, భారత వ్యవస్థలో రెండు వైరుధ్య, రెండు వ్యవస్థల ఒక విరాటత ఉంది. ఇది ఒకటి మరణశయ్య మీద ఉన్న సామ్రాజ్యవాదం, రెండు కుళ్ళిపోయిన భూస్వామ్యం. ఈ రెండు వ్యవస్థల విరాటత వల్ల ఏ ఒక్క సందర్భంలోనైనా, ఏ ఒక్క రంగంలోనైనా తప్పనిసరిగా ఇటువంటి ఒక వైరుధ్యం, ఇటువంటి ఒక ద్వంద్వ ప్రవృత్తి ఉండక తప్పదు అని ఆయన ప్రతి సందర్భంలోనూ దీన్ని వివరించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా లౌకికవాదం గురించి చెప్తున్నప్పుడు, ఇటువంటి ఒక ద్వంద్వ ప్రవృత్తి ఉన్నప్పుడు ఆధిపత్య మతమే తన భావజాలాన్ని ఆధిపత్యంలో పెట్టే అవకాశం వస్తుంది. కనుక కోడిపై ఏం చేసినప్పటికీ, చట్టంలో లిఖితంగా ఏం రాసినప్పటికీ సామాజిక శాంక్షన్, సామాజిక అనుమతి అదే అమలులోకి వస్తుంది. అట్లాగే వెట్టి చాకరి, కట్టుబాటుల విషయంలో లిఖిత పూర్వకంగా ఏం చెప్పినప్పటికీ వాస్తవంగా ఉండేవారికి భూమి అనే నినాదంతో ఒక పరిష్కారం జరిగినప్పుడు మాత్రమే, భూ సమస్య పరిష్కారం జరిగినప్పుడు మాత్రమే ఈ వెట్టి చాకరీ చేసే ఈ కట్టుబాటులకు నిజమైన విముక్తి సాధ్యమవుతుంది, ఈ వైరుధ్యం పరిష్కారం అవుతుంది అని కూడా చాలా తీవ్రంగా చర్చించారు. చిట్ట చివరికి ఆయన ముగింపుగా ఆర్ఎస్ రావు గారి గురించి కొంత, ఆర్ఎస్ రావు గారి అవగాహన నుంచి చట్టాలను, హక్కులను ఎట్లా అర్థం చేసుకోవాలి కొంత అని చెప్తున్నారు. ఇవాళ సామాజిక మార్పుకు, అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా ఉన్నది ఆస్తి సంబంధాలు. కనుక ఈ ఆస్తి సంబంధాలను మార్చడమే, ఈ ఆస్తి సంబంధాల పరివర్తనే ప్రజాస్వామిక హక్కులకు పునాది అవుతుంది. ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కులను అమలు చేసుకోవాలంటే, ప్రజలకు ఆ హక్కులు వర్తించాలంటే తప్పనిసరిగా అవి జీవించే హక్కుగా, మానవ హక్కును జీవించే హక్కుగా గుర్తించి ఆ మార్గంలో నడిచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని ఆర్ఎస్ రావు గారు ఎట్లా తన జీవిత ఆచరణ ఆలోచన పర్యంతం అంతట్లోనూ ఏ వైరుధ్యాలను పరిష్కరిస్తూ, ఏ వైరుధ్యాల మధ్య విశ్లేషణ సాగిస్తూ వచ్చారో, అనేక వైరుధ్యాలు, దాదాపు డజన్ వైరుధ్యాలు చెప్పి ఇటువంటి బహుళమైన పరస్పర వ్యతిరేకమైన ఆస్తి సంబంధాల సహజీవనం వల్ల, ఆ సహజీవనాన్ని భారత రాజ్యం సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ప్రజలు తప్పనిసరిగా ఈ వ్యవస్థను పునర్నిర్మించడానికి తమ సొంత అవకాశాలను, తమ సొంత ఎంపికలను చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ సొంత ఎంపిక నుంచి ఒక నూతన ప్రజాస్వామిక చట్టం ఆవిర్భవిస్తుంది. అటువంటి నూతన ప్రజాస్వామిక చట్టాన్ని అమలు చేసే సామాజిక అనుభవం ద్వారా మాత్రమే మనుషులు వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ తాము చేసే పోరాటాలలో రూపొందే కొత్త సమాజానికి తామే నిర్మాతలు అవుతారు, తామే ఆ సమాజపు యజమానులు అవుతారు. ఆ యాజమాన్యం, ఆ చరిత్ర నిర్మాణం, ఆ సమాజ నిర్మాణం కేవలం ఆర్థిక వ్యవస్థలో మాత్రమే కాదు, రాజకీయంగా, మేధోపరంగా,
సైద్ధాంతికంగా కూడా జరగాలి. అప్పుడు మాత్రమే హక్కుల గురించిన సంపూర్ణ అవగాహన సాధ్యమవుతుంది అని ముగింపుతో ఆయన